ఎన్నికల ముందు దాకా జనంతో కలిసి జనంతో తింటూ ముందుకు సాగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు జనాన్ని పలకరించడమే కష్టంగా మారింది అదేవిధంగా ఇటీవలైనా వరద బాధితులు కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ అసలు రావట్లేదు కానీ నిన్న కనుక మొన్న వచ్చి ఏదో స్పెసిఫిక్గా ప్లాండ్గా కొంతమందిని కలవాలన్న పేరుకి కలిసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అసలు ఇంత ఇన్సెక్యూర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుంటున్నారు ప్రజలతో ఎందుకు మమ్మీ కాలేకపోతున్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరికంటే ముందెళ్ళి అక్కడ నిలబడేవాళ్ళు అక్కడ ఓదార్ యాత్రల పేరిట ఏదైనా ప్రమాదాల్లో చనిపోయినా వాస్తవంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత కూడా అది అంటే ఏ ఏదైనా ఒక దుర్ఘటన జరిగి ఎవరైనా కొంతమంది చనిపోయినా ఆ కుటుంబాలకి నైతికంగా మద్దతు తెలపడం వాళ్ళని ఓదార్చడం అనేది ఎవరైనా తప్పుపట్టడానికి కూడా వీల్లేదు తప్పనిసరిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆ రోజు నిర్వహించిన పాత్ర దాన్ని తప్పనిసరిగా ఒప్పుకొని తీరాల్సిందే అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏంటంటే ప్రభుత్వంలో ఏదైనా వైఫల్యాలు ఉన్నా వాటిని ఎత్తి చూపటం ప్రభు ప్రభుత్వానికి కావాల్సిన సరైన సూచనలు సలహాలు ఇవ్వటం అనేది ఒక ఏ ప్రతిపక్ష నాయకుడికైనా చే ఉండాల్సిన కనీస బాధ్యత అది అయితే ఆ రోజు ఆయన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ప్రతిరోజు వేల మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు దాదాపుగా కనిపించిన వాళ్ళందరినీ వ్యక్తి ప పర్సనల్గా ముట్టుకొని వాళ్ళని ఆయన స్వయంగా ముద్దు పెడుతూ వాళ్ళందరితో కూడా ఇంట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు వందల మంది ఆయనతో ముద్దు పెట్టించుకోవడానికి బారులు తీరు ఉండేవాళ్ళు అనమాట అవి వాళ్ళ సొంత మీడియాలోనే విశేషంగా ప్రచారం చేసుకుంటూ ఉండేవాళ్ళు సో ఏంటంటే ప్రజలకు వీలైనంత దగ్గరగా చేరడానికి ఆయన ఎంచుకున్న మార్గం అది దాన్ని ఆ రోజు ఆయన ఎంచుకున్న మార్గం ఆయనకు కూడా సత్ఫల సత్ఫలితాలు ఇచ్చింది అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే కాబోయే ముఖ్యమంత్రి ఇవాళ ఇంత దిగువ స్థాయి వరకు వచ్చి ఇంతమందితో ఇంత అవ్వటం ఇంతమందితో డైరెక్ట్గా కలవటం చేతులు కలపటం ముద్దు పెట్టడం అనేది వాస్తవంగా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది అది ప్రజలకు చాలా చేరువు చేసింది దాన్ని ఓట్ల రూపంలో దండుకొని ఆయన అధికారంలో కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ రానంత గొప్ప మెజార్టీతో గెలిచారు ఆయన అంటే విభజత రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలవడం అంటే మామూలు ఇష్యూ కాదు అది ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ఆరుగు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంత గొప్ప మెజార్టీతో ఆయన గెలిచి పాలనలోకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు పాలనలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద అంటే మనకి బయట ప్రపంచానికి తెలియదు కానీ ఇంటర్నల్గా బయటకు వస్తే వచ్చే వార్తలు ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలతోటే అపాయింట్మెంట్ ఎవరు మినిస్టర్లు కూడా సరే ఆయన అపాయింట్మెంట్ ఎవరు ఏదో కొద్దిమంది ఆయన సలహాదారులు వాళ్ళు వీళ్ళు కొద్దిమంది తప్పితే జనరల్ పబ్లిక్ అయితే అసలు యాక్సెప్టెన్సే లేదు మరి ఎందుకు ఆయన ఒక షెల్లో ఉండిపోయినట్టుగా ఆయన అధికారిక నివాసం ఏదైతే ఉందో ఆయన తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పని మనం బయట చెప్పుకునేది ఏదైతే ఉందో దాంట్లోనే ఉండిపోయి సో వాస్తవంగా సచివాలయానికి కూడా రెగ్యులర్గా రారు మరి అసెంబ్లీ సమావేశాలు పెట్టినా కూడా చాలా షార్ట్ స్పాన్లో కొద్ది రోజులకు మాత్రమే సమావేశాలు పెట్టడం మీడియానైతే అసలు ఫేసే చేయరాయన జాతీయ మీడియాతో మొదట్లో ఒక రెండు సార్లు మాట్లాడేవాళ్ళు కానీ లోకల్ మీడియాతో అయితే అసలు మాట్లాడేదే ఉండదు ఏదో ఒక మొదట్లో కొద్ది ఒకటి సార్లు లైవ్ ప్రెస్ మీట్లకు వచ్చినా కూడా తర్వాత రోజుల్లో రికార్డెడ్ వీడియోలో పంపించడం మొదలుపెట్టారు మరి ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఆయన ఏదో ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నారు ఎందుకనో ఆయన ప్రజల్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు అనేది అర్థమవుతుంది అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎందుకు ఇన్సెక్యూరిటీలో ఉన్నారు ఆయన ఎన్నికల ముందు ఆ రోజున్న అధికార పార్టీ మీద చాలా ఆరోపణలు చేశారు చాలా సంఘటనలో అధికార పార్టీని బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేశారు చాలా వాగ్దానాలు ప్రజలకు చేశారు వీటిని డెఫినెట్గా ఏమవుద్దంటే ఒక ఆరు నెలలు ప్రజలు వెయిట్ చేస్తారు ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు సగం పరిపాలన కాలం అయిపోయింది మొన్న నవంబర్ ముప్పై తారీఖు రెండున్నర సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో పరిపాలన అనుభవ రాహిత్యం వల్ల వీళ్ళు తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయ సమీక్షకు వెళ్ళి కోర్టులో కొట్టేయబడటం జరిగింది వీళ్ళు సంకల్పించిన చాలా ప్రోగ్రామ్స్ కూడా అవి రూల్స్కి అగనెస్ట్గా ఉన్నాయని చెప్పని కోర్టులు స సస్పెండ్ చేయడం జరిగింది స్టేలు ఇవ్వడం జరిగింది చాలా రాజకీయ నిర్ణయాలు అధికారిక నిర్ణయాల మీద కూడా న్యాయ సమీక్షకు వెళ్ళడం జరిగింది వీటి అన్నింటినీ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఈయన పరిపాలన రా అనుభవరాహిత్యం అనేది అంటే కనీసం ఏంటంటే ఒక ఫ్రెషర్గా ఆయన రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచినా కూడా ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పార్లమెంట్లో పెద్దగా ఆయన పార్టిసిపేషన్ ఏమి లేదు రాష్ట్ర విభజన జరిగే రాష్ట్ర విభజన బిల్లు వచ్చినప్పుడు కూడా ఆయనదేమి ఒక యంగ్ ఎంపీగా ఏమీ ఆయన రాష్ట్రం గురించి అక్కడ మాట్లాడింది లేదు చేసింది లేదు కాబట్టి ఏంటంటే ఒక రకంగా ఆయనది పెర్ఫార్మెన్స్ అనేది చాలా వీక్ ఐదు సంవత్సరాలు ఎంపీగానే చూస్తున్నారు తర్వాత ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మటుకు నిత్యం అంటే చ చాలా బేస్లెస్ ఎలిగేషన్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు ప్రభుత్వం మీద చాలా ఇన్సిడెంట్లకు మటుకు అది ఫ్యాబ్రికేటెడ్ ఇన్సిడెంట్ అనేది అర్థమవుతా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అది తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసేసి వాళ్ళని బాధ్యులుగా చేసి ఈయన సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉండేది ఇవన్నిటిని చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేసే స్టేజ్లో ఈయన లేరు ఈయన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో వాటిని డెలివరీ చేసే స్టేజ్లో ఈయన ఉన్నారు సేమ్ టైం ఏమవుద్దంటే ఇంతగా ఈయనకు మెజార్టీ కోటను ఇవ్వడానికి కారణం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఒక ఛాన్స్ నాకు ఇచ్చిన పక్షంలో నేను మీకు ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవ్వగలను మీకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వగలను పదమూడు జిల్లాల ఈ చిన్న రాష్ట్రాన్ని నేను ఒక అద్భుతమైన స్థాయిలో అభివృద్ధి చేసి చూపగలను మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతాను మంచి ఉపాధి చూపించగలుగుతాను మంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను అని చెప్పని ఈయన చెప్పుకుంటూ వచ్చిన ఉపన్యాసాలు పాదయాత్రలో ఈయన చేసుకొచ్చిన వాగ్దానాలు సేమ్ టైము నాకు అధికారం ఇచ్చిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా బాధుడే బాధుడు ధరల పెంచేస్తున్నాడు నాకు అధికారం ఇవ్వండి మీ ఆశీస్సులతోటి దేవుడి దీవెనలతోటి అని చెప్పని ప్రతి ఆయనకు ఒక పడిగట్టు పదం అనమాట మీ ఆశీస్సులతోటి దీవె దేవుడి దీవెనలతోటి మనం ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన రోజు మీకు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు నేను చూపించగలుగుతాను అని చెప్పని ఒక రిపీటెడ్గా ప్రతి పది మంది కలిసిన దగ్గర కూడా ఆయన ఒక ఉపన్యాసం చెప్తా వచ్చేవాడు అనమాట డెఫినెట్గా ప్రజలకు కూడా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు సరే ఒక నెలల్లో డెలివరీ చేస్తారా వన్ ఇయర్లో చేస్తారని చెప్పని ఎదురు చూటం మొదలవుతుంది ఈయన చేసిన చాలా వాగ్దానాల నుంచి కంప్లీట్లీ డివేట్ అయ్యారనమాట పెన్షను మూడు వేలుకి పెంచుతానని చెప్పారు అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది చివరి వరకు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో దాన్ని రెండు వేలుకి పెంచడం జరిగింది ఈయన ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు వేలు పెంచారు మీరు నాకు అధికారం ఇచ్చిన పక్షంలో నేను దాన్ని మూడు వేలు చేస్తానని చెప్పారు అయితే ఏంటంటే ఎన్నికల ముందుని దీన్ని గ్రాడ్యువల్గా పెంచుతానని చెప్పాల జనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈయనకు అధికారంలోకి వచ్చి ప పదలో కూర్చోగానే రెండు వేలుని మూడు వేలు చేసేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఏంటంటే కాలంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఈ రెండు వేలును మూడు వేలు చేసే సంగతి పక్కకు పెట్టేసి అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే నేను దీన్ని స్టేజ్ వైజ్గా పెంచుతాను అంటే బడ్జెట్ కన్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు రెండు వేలని ఒక సంవత్సరంలో రెండు వేల యాభై చేస్తాను రెండో సంవత్సరంలో రెండు వేల ఐదు వందలు చేస్తాను మూడో సంవత్సరంలో రెండు వేల యాభై చేస్తాను నాలుగో సంవత్సరంలో మూడు వేలు చేస్తానని చెప్పని చెప్పారు సరే ఒకవేళ కొత్త రాష్ట్రము బడ్జెట్ కన్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా అయినా సరే గ్రాడ్యువల్గా పెరుగుద్దులేమని చెప్పని జనం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అట్లా చూసే ప్రాసెస్లో ఏమైందంటే రెండు రెండు వేల ఇరవై ఒకటి జులై ఎనిమిదో తారీఖు వాళ్ళ నాన్నగారి అంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా జూలై ఎనిమిది మా నాన్నగారి జన్మదినం సందర్భంగా నేను పెంచుతానని చెప్పని చెప్పారనమాట సో ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై జా జూలై ఎనిమిదో తారీఖు రెండు వేల రెండు వందల యాభై బిగించేశారు రెండు వేల ఇరవై ఒకటి జులై ఎనిమిదో తారీఖుకి రెండు వేల ఐదు వందలు చేయాలి ఇంతవరకు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదో తారీఖు అయిపోయి ఈరోజు డిసెంబర్లోకి వచ్చాం మనం ఇంతవరకు దాని పెంపు ప్రస్తావన లేదు రెండోది ఆయన ఏం చెప్పారంటే అన్న క్యాంటీన్స్ మూసేసే రోజు ఇంకా మెరుగైన వీటిలో అవినీతి జరుగుతూ ఉంది మేము ఇంకా మెరుగైన వసతులతోటి మెరుగైన పాలసీతో ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పారు చెప్పింది ఈ రోజు దాకా రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంతవరకు అన్న క్యాంటీన్ ప్రస్తావన లేదు గ్రాడ్యువల్గా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు మద్యపాన నిషేధం చేసే సంగతి పక్కకు పెట్టేసి అప్పటివరకు ఉన్న ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ అన్నింటినీ తీసేసి వీళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి లిక్కర్ వ్యాపారం మొత్తం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి జరుపుతా ఇవాళ వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్సైజ్ రెవెన్యూని పెంచుకొని అంటే ముందు ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడు ఎక్సైజ్ రెవెన్యూ అదనంగా వస్తుంది వాస్తవంగా ఈ ఎక్సైజ్ రెవెన్యూని కూడా తీసుకెళ్ళి పదిహేను సంవత్సరాల పాటు వచ్చే ఎక్సైజ్ ఆదాయాన్ని బ్యాంకులకి బ్యాంకులకు చేసేసి బ్యాంకుల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు కాబట్టి దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే మద్యపాన నిషేధం అనేది ఇక భవిష్యత్తులో ఉండదు ఇట్లా ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా కూడా ఏంటంటే ఆయన చేసిన వాగ్దానం వేరు గ్రౌండ్ లెవెల్లో అమలు జరుగుతున్నది వేరు సో అంతకుముందు నేను అమరావతి ప్రాంతాన్ని మా రాజధానిగా గుర్తిస్తున్నాను అని చెప్పని అమరావతి ప్రాంతానికి నైతికంగా మద్దతు తెలుపుతున్నాను అని చెప్పని అసెంబ్లీలో చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చెప్పారు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అప్పటికి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చెప్పారు ఆయన ఇంటి గృహప్రవేశం రోజు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఆయనకు చిత్తశుద్ధి ఉంది అమరావతి ప్రాంతం పట్ల ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ అమరావతి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పని చెప్తున్నారు కానీ అమరావతి మాత్రం రాజధాని రాజధానిగా కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు ఇంకా ఇక్కడ ఇల్లుగట్టుకోలేదు అని చెప్పని చెప్పడం జరిగింది వీటిని వాళ్ళ నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న కేటర్ మొత్తం కూడా గంట పదంగా చెప్పారు కానీ వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మీద మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు ఆయన అంతకుముందు ఏదైతే చెప్తా వచ్చారో దాని నుంచి డిబేట్ అయిపోయి అమరావతిని కాకుండా మూడు రాజధానులు ప్రస్తావన తీసుకురావటం ఇట్లా ఏంటంటే ఆయన ఏదైతే ఆయన నేను మాట తప్పను మడమ దిప్పనని చెప్పని చెప్తా వచ్చారో ప్రతి సందర్భంలోనూ మాట తప్పారు మడమ తిప్పారు అనమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పెరుగుతున్న నిత్యావసర ధరలు పెరుగుతున్న విద్యుత్ టారిఫ్లు పెరుగుతున్న ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ఎక్సైజ్ ఆదాయాన్ని తగ్గించుకొని దానికి అనుసంధానంగా రా మన ఇరుగు పొరుగునున్న తమిళనాడు కర్ణాటక కూడా కొంత వాళ్ళ స్టేట్ వ్యాటును కూడా తగ్గించుకొని ప్రజలకి అక్కడ పెట్రోల్ని తక్కువ ధరకి డీజిల్ని తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అక్కడ ప్రయత్నమే కాదు అక్కడ ఆల్రెడీ అమలు జరుగుతుందనమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మేము పెంచిన వ్యాట కాదు ఇది అంతకు ముందు నుంచి వస్తున్న వేటే కాబట్టి మేము తగ్గిం అని చెప్పని ఇప్పుడు మీరు పెంచారా పెంచలేదనే అది అనవసరం ప్రజల మీద భారం అయితే పడుతుంది ఇప్పుడు మీరు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలో బాదురే బాదుడు చుట్టుపక్కల రాష్ట్రాల కంటే ఇక్కడ రే అధికంగా ఉన్నది మీకు తెలుసా అసలు మీరు గుర్తించారా విషయం అని చెప్పని అసెంబ్లీలో బలగుద్ద గద్దించారు నాటి అధికార పక్షాన్ని అట్లాగే మీ పాదయాత్రలో కూడా మైక్ చేతికి దొరకగానే అమ్మ ధరలు ఎట్లా ఉన్నాయి బాదురే బాదుడు అని చెప్పని చెప్పేవాళ్ళు ఆ చెప్పేవాళ్ళు ఇవాళ పక్క రాష్ట్రం కంటే పది రూపాయలు అదనంగా ఇక్కడ ధర ఉన్నప్పుడు దాన్ని తగ్గి తగ్గించి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంది అట్లాగే గృహ నిర్మాణం అనేది ఒక అధోగతి పాలైపోయింది ఎక్కడెక్కడో చెరువుల్లోనూ నీళ్లు నిలబడే దగ్గర ఇళ్ల స్థలాలు తీసుకొని దాంట్లో మొదట ఏమో ఇరవై ఐదు లక్షలు ఇల్లు నేను కట్టిస్తాను అని చెప్పని చెప్పి ఇప్పుడు దాని నుంచి కంప్లీట్ డివియేట్ అయిపోయి మీకు లక్ష ఎనభై వేలు ఇస్తాము మీరే కట్టుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ లక్ష ఎనభై వేలతో ఆ ఇల్లు అయ్యేది కాదు పెట్టేది కాదు తర్వాత కొన్ని లక్షల టిట్కో ఇల్లు కట్టుంటే వాటిని లబ్ధిదారులకు ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా పూర్తిగా వాళ్ళందరినీ ఆల్రెడీ వాళ్ళు లక్ష రూపాయలు వాళ్ళ సైడ్ నుంచి మా గవర్నమెంట్కి మార్జిన్ మనీ కట్టున్నారు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ లోన్స్తో అయి ఉన్నాయి ఇప్పుడు ఆ మార్జిన్ మనీ కట్టడానికి వాళ్ళు వడ్డీలు తెచ్చుకొని కట్టుకున్నారు అది వాళ్ళకు ఒక పక్క వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చిన్న చిన్న పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసేస్తే కొన్ని లక్షల మందికి సొంత గృహం లబ్ధి దొరికే అవకాశం ఉన్నదాన్ని ఆయన దాన్ని పెండింగ్ పెట్టేశారు అట్లాగా ముందు ఏం చెప్తా వచ్చేవాళ్ళు అంటే ఆయన నేను క్రమం తప్పకుండా డిఎస్సి ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసి డిఎస్సి కండక్ట్ చేసి ఈ నిరుద్యోగ యువతకి దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి విద్యారంగంలో నేను ఆ ఖాళీలు భర్తీ చేస్తాను మీ అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పని చెప్పేవాళ్ళు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంతొమ్మిది వేల ఐదు వందల పోస్టులు భర్తీ అయినవి తప్పితే ఈ రెండున్నర సంవత్సరాల్లో అసలు డిఎస్సి ప్రస్తావనే లేదు డిఎస్సి ప్రస్తావన లేకపోగా ఇంకొక పని ఏం చేశారంటే ఆయన ప్రపంచ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి విద్యారంగానికి సంబంధించిన కొన్ని సంస్కరణలకి ఈయన ఒప్పందం ప్రపంచ బ్యాంక్ తోటి వాళ్ళు పెట్టిన ఆంక్షలకు తలొగినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి అదేంటి అంటే రాబోయే రోజుల్లో కొత్తగా నియామకాలు చేపట్టము అని చెప్పని కొత్తగా నియామకాలు చేపట్టని పక్షంలో నిరుద్యోగిత బయట వాళ్ళకి మీరు పెంచున్న ఆశలు ఇప్పుడు వాస్తవంగా అమలు జరుగుతున్న తీరు వీటిని అన్నింటిని ఒకసారి పరిశీలి చూసుకున్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ప పంతొమ్మిదిలో వాళ్ళకి పిఆర్సీ అమలు పరచాల్సిన అవసరం ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వచ్చిందాక వాళ్ళకి పీఆర్సీ ఇవ్వలేదు అట్లాగే వాళ్ళకి ఏ నెల సక్రమంగా జీతాలు అందట్లేదు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి పెన్షన్స్ సక్రమంగా అందట్లేదు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి పద పదహారు వందల కోట్లు మీరు వాళ్ళ సేవింగ్స్ నుంచి మీరు డైవర్ట్ చేశారు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కూడా రిటైర్డ్ రిటైర్ ఎంప్లాయీస్కి సక్రంగా సకాలంలో అందట్లేదు వాళ్ళ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ సంవత్సరం నుంచి వాళ్ళ లోన్ పెట్టుకున్న అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉంటున్నాయి దాంతోటి దాదాపుగా పది పన్నెండు పదమూడు లక్షల ఉద్యోగులు కూడా ఉద్యమ కార్యాచార కార్యాచరణ చేపట్టి రోడ్డెక్కే పరిస్థితుల్లోకి వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా కడప జిల్లా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకి వరదలు రావటం పంట నష్టం జరగటం డ్యాములు కూడా బ్రీచ్ అయిపోయినాయి డ్యాములు బ్రీచ్ అవడం కూడా ఏమైందంటే దాని మీద గజేంద్ర సింగ్ షే షెకావత్ గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా ఆయన చెప్పింది ఏంటి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రా ప్రాజెక్టు గేట్లు సక్రమంగా మెయింటైన్ చేయని మూలాన గేట్లు ప్రాపర్గా ఆపరేట్ చేయని మూలనా ఎంత ఫ్లడ్ వస్తుందనేది వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా దాని దాకా మెజర్స్ ఇక్కడ తీసుకుని మూలనా ఒక్కసారిగా వచ్చిన ఫ్లడ్ని హ్యాండిల్ చేయడంలో అధిక అధికార యంత్రాంగం విఫలపోవటం వల్ల డ్యాములు బ్రీచ్ అయిపోయినాయి ఈ డ్యాములు బ్రీచ్ అయిపోయిన దాన్ని విదేశాల వాళ్ళు కూడా డ్యామ్ మెయింటెనెన్స్ ఎంత అధ్వానంగా అనేది కే స్టడీగా దీన్ని టేకప్ చేసే పరిస్థితి ఉంది అంటే ఏంటంటే అది పార్లమెంట్ వేదికగా రాష్ట్ర పరువు పోయిందనమాట కేవలం అధికారుల వైఫల్యం అధికారుల వైఫల్యం కాదు ఆ శాఖ మంత్రి వైఫల్యం ఆ శాఖ మంత్రి వైఫల్యం కాదు ముఖ్యమంత్రిది కూడా వైఫల్యం కింద లెక్కేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు డెబ్బై ఆరు ఏడు సంవత్సరాల వయసులో రోషే గారు సీఎంగా ఉండగా ఇరవై మూడు లక్షల క్యూసెక్కల ఫ్లడ్ వచ్చింది శ్రీశైలండానికి కర్నూలు అంటే ఆ బ్యాక్ వాటర్ లెవెల్ పెరిగి కర్నూలు జిల్లా కర్నూలు పట్టణం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ వయసులో ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు గంటల పాటు సచివాలయాన్ని వదలకుండా రాత్రి రాత్రితరాలను కూర్చొని ఎక్కడికక్కడ అధికారులను మానిటర్ చేస్తా వాళ్ళకి ఆదేశాలు ఇస్తా ఆ రోజు శ్రీశైలం డ్యామ్ బ్రీచ్ అయిపోద్దేమో నాగార్జున శాఖ అయిపోద్దేమో కృష్ణా గుంటూరు జిల్లాలు అసలు పూర్తిగా ఏమో అని భయపడిన పరిస్థితుల్లో కూడా సమర్థంగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటా రోసీ గారు చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగారు ఆ రోజున మరి అదే స్పిరిట్ ఈరోజు ఒక యంగ్స్టర్ నేను యంగ్ సీఎం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు ఇప్పుడు ఆయన జిల్లాలో ఎంత వరద వస్తుంది వా వాతావరణ శాఖ ఆల్రెడీ అలర్ట్ చేసింది ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడబోతుందో చెప్పింది ఆ అన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడినప్పుడు ఎంత క్యూసెక్ల ఫ్లడ్ క్యాచ్మెంట్లో కలెక్ట్ అవుతుంది అనేది ఇరిగేషన్ అధికారులకు ఒక అంచనా ఉంటుంది ఇరిగేషన్ అధికారులకు ఆ అంచనా ఉన్నప్పుడు అంత ఫ్లడ్ అక్కడ ఆ క్యాచ్మెంట్లో వస్తుంది అనుకున్నప్పుడు అది ఆ నదులకు రీచ్ అవుతా ఉన్నప్పుడు ఆ డ్యాముల్ని ముందుగానే ఖాళీ చేయించేయడం ఆ గేట్లు ప్రాపర్గా ఎత్తిపెట్టుకోవటం ఇట్లాంటి పరిస్థితులు చేయకుండా ఆ గేటు ఐదో ఒక గేటు పని చేయకుండా కూడా ఉండిపోతాయి అంటే దాన్ని ప్రాపర్గా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కొంచెం గ్రీజ్ అప్లై చేసి ఆ హైడ్రాలిక్లన్నీ సక్రమంగా లేదో చెక్ చేసుకోవాల్సిన దగ్గర అసలు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వదిలేసేసి దాని పర్వసానం ఏమైంది ఆ డ్యాము బ్రీచ్ అవ్వడం ఒక్కసారిగా ఒక లక్షల క్యూసెక్లు కిందకెళ్ళిపోయి ఆ పరివాహక ప్రాంతంలో టెంపుల్ దగ్గర గ్యాదర్ అయిన యాత్రికులు ఆర్టీసీ బస్సులతో సహా కొట్టిపోయినాయి దాదాపుగా అరవై మంది వరకు చనిపోయారని చెప్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కొద్దిమందిని చూపిస్తా ఉన్నా కూడా అనధికారికంగా దాదాపుగా అరవై మంది వరకు ఈ రోజు వరకు అడ్రస్ కూడా తెలియలేదని చెప్తున్నారు కొంతమంది మృదేహాలు దొరికినాయి కానీ కొంతమంది అసలు అడ్రస్ గలంతని చెప్తున్నారు కొన్ని పద్నాలుగు పదిహేను గ్రామాలు శాశ్వతంగా దెబ్బతినిపోయినాయి పంట పొలాల్లో నాలుగైదు అడుగుల మేర ఇసుక మేటలు ఏర్పడ్డాయి ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం కదా ఈ ఇటువంటి పరిస్థితుల్లో అంత కష్టం ఆయన జిల్లాలో ప్రజలు ఆయన పదమూడు జిల్లాలు ఆయన జిల్లాలుగానే భావించాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అయినా కూడా ఆయన సొంత జిల్లాలో ఇటువంటి కష్టం వచ్చినప్పుడు వాస్తవంగా ఆయన మరుసటి రోజే వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి కూర్చొని అక్కడ రీహాబిలిటేషన్ వాళ్ళకి సహాయ పునరావాసాలన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి కానీ ఆ పని చేయలే ఆయన చేయకపోగా హైదరాబాద్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి వచ్చేసి ఇక్కడ కేసీఆర్ గారితో కలుసుకొని ఇక్కడ ఆ పెళ్ళి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు కానీ ఆయన అక్కడ ప్రజలను గాలి వదిలేసి ఇక్కడికి రావడమే ఒక తప్పు ఆ తర్వాత ఏదో ఒక మొక్కుపడిగా ఒక ఏరియల్ సర్వే చేసేసి ఆ ఏరియల్ సర్వే చేశాను నాది బాధ్యత అయిపోయింది అన్నట్టుగా వచ్చి ఇక్కడ పెళ్లి ఫంక్షన్స్లో పాల్గొన్నారు ఆయన ఏరియల్ సర్వే చేస్తే ఎట్లవుతుంది అధికారులను ఎవరు గై గైడ్ చేయాలి ఎవరు మానిటర్ చేయాలి అక్కడ అప్పుడు జరిగింది అధికారుల వైఫల్యం వల్లే అంత నష్టం జరిగింది అక్కడ అటువంటి అప్పుడు దగ్గర నుంచని బాధ్యతగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉండే ఆ పని చేయలేదు మీరు అది పూర్తిగా మీ వైఫల్యం అది పార్లమెంటు స్థాయిలో కూడా మీరు ఎక్స్పోజ్ అయ్యారు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఎందుకనో తెలీదు అమరావతి ఉద్యమం మొదలైన దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలకు సచివాలయానికి రావాలన్నా కూడా వందల మంది పోలీసులు పెట్టేసి నెట్లు పెట్టుకొని ఆ నెట్ల ప్రొటెక్షన్లో రావటం మొదలైంది ఆయన ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మొన్న రీసెంట్గా రే రెండు రోజుల క్రితం ఆయన ఆ వరద బాధ ప్రాంతాలను చూడటానికి వెళ్ళారు ఆ వెళ్ళిన పరిస్థితుల్లో కూడా అది అధికారుల అత్యుత్సాహమా లేకపోతే ఈయన ఆదేశాలు తెలీదు అధికారులు కూడా ఏంటంటే ఆ జరిగిన విధ్వంసం కనిపించకుండా రోడ్డు ఈయన కాన్వాయ్ వెళ్తున్న దానికి రెండో వైపు కనిపించకుండా తెరలడ్డం కట్టడం కనీసం ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన అడగాలి కదా ఎందుకు ఈ తెరల తెరలు కట్టడం అంటే ప్రజలను అక్కడ జరిగిన న నష్టపోయిన ప్రజలు వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన కనిపించకుండా ఉండటం కోసం తెరలు కట్టారా ప్రతి దా లేకపోతే ఇప్పుడు ఆ తెరలకి ఎంత ఖర్చు అవుతుంది అది ఇప్పుడు ఒక కాన్వా వెళ్ళినంత దూరం తెరలగట్టడం అంటే విధ్వంసం చూడటానికి ఆయన వచ్చారు ఆ విధ్వంసాన్ని చూ చూడాలయన చూసి దానికి వాళ్ళకి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి అట్లాంటిది వరద బాధితులు ఇంటి ముందు పోలీసులు పెట్టేసి వరద బాధితులు రోడ్ ఎక్కకుండా చూసి కొంతమందిని సెలెక్టివ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ముందుగానే స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఏం మాట్లాడాలో ఒక స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఒక రోప్ దగ్గర నిలబడి వాళ్ళంత దూరంలో నుంచొని వాళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే ఈయనకి భజన చేస్తా చెప్పటం అక్కడ జరిగింది ప్రమాదం జరిగింది పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి వందల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది ఆల్రెడీ కట్టిన ఆనకట్టలు శాశ్వతంగా దెబ్బతిన్నాయి వాటిని మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయాలంటే బోల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈయనకు భజన చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఆర్కిస్ట్రేటెడ్ జనం కాకపోతే ఎందుకు బాధితులు ఈయనకు భజన చేయడం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగింది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ అధికార యంత్రాంగం ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకోక వల్ల వాళ్ళని సరిగ్గా మానిటర్ చేసే వాళ్ళు వల్ల ఇంత నష్టం జరిగింది అనేది కనిపిస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈయనకి భజించేటువంటి భజన చేశారు అని అంటేనే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇదేదో ప్రశాంత్ కిషోర్ వ్యూహంలాగా ఉంది అంటే ఒక పాజిటివ్ సిగ్నల్ బయటికి వెళ్ళాలి తప్పితే ప్రభుత్వాన్ని విమర్శించిన వాతావరణం ఏది బయటకి వెళ్ళకూడదు పరిపాలన వైఫల్యం కనపడకూడదు అని చెప్పని చెప్పినట్టుగా ఉంది తప్పితే క్లియర్గా అక్కడ ముఖ్యమంత్రి వైఫల్యం కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి పూర్తి లో ఉన్నాడు తను చేసిన వాగ్దానాలను గురించి నిలదీస్తారనే ఇన్సెక్యూరిటీలో సెక్యూరిటీలో ఉన్నాడు తను చేసిన తప్పులను ఎత్తి చూపుతారనే ఇన్ ఉన్నాడు తను సరిగ్గా చేయాల్సిన పనులు సకాలంలో చేయట్లేదు కాబట్టి ఆ బాధితులు తనని నిలదీస్తారని ఈ ఉన్నారు ఆ ఉండటం వల్ల మాత్రమే ఇవాళ పూర్తిగా వాస్తవం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి చాలా ముఖ్యమంత్రుని చాలా మంది చూశారు జలగ వెంగల్ గారి హయాంలో చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి తర్వాత ఎన్టీ రామారావు గారు హయాంలో కానీ ఈరోజు ఉన్నంత పోలీస్ రక్షణ రోజు వాళ్ళకి లేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అలిపిరి దగ్గర నక్సలైట్లు ఆయన మీద క్లేమోర్మన్స్ పేల్చిన తర్వాత మాత్రమే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చే ఏర్పాటు చేశారు అంతకు మించి ఏ ముఖ్యమంత్రికి కూడా ఈరోజు ఇంత ఇంత రక్షణ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మూడు నాలుగు వందల మంది పోలీసులు ఆయనకు రక్షణ వలయంగా నిలబడుతున్నారు అంత ఇన్సెక్యూటీలు ఎందుకుంటున్నారు మీరు ఏమైనా నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయలేదు ఎరచందనో స్మగ్లర్ని ఎన్కౌంటర్ చేయలేదు మీరేం గంజాయి సాగు చేస్తున్న వాళ్ళనో స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయలేదు కాబట్టి ఏంటంటే మీ మీద అంత తీవ్రత అంత వ్యతిరేకత మీ మీదేదో భౌతిక దాడులు చేసే స్థాయిలో ఏదో లో వచ్చి మీకు అటువంటి థ్రెట్ మీద మీద ఉంటుందనే పరిస్థితి ఏం లేదు చిన్న చిన్న ఉద్యమాలు చేసేవాళ్ళనే పోలీసులతో తొక్కేస్తున్నారు మీరు కాబట్టి మీకు అంత ప్రజా వ్యతిరేకత ఉంటుందనే ఇన్సెక్యూరిటీలో మీరు ఉన్నారు అని అంటేనే మీ పాలన సక్రమంగా లేదు మీ విధానాలు సక్రమంగా లేదు మీ క్యాడరు వ్యవహారం సక్రమంగా లేదు మీ పాల పాలన తీరు అధికారుల తీరు సక్రమంగా లేదు కాబట్టి ఏంటంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ నిరసన ఎదుర్కోవటం చేతగానే పరిస్థితుల్లోనే ఒక ఇన్స్ట్యూరిటీతో మీరు ఇంత రక్షణ వలయంతో ప్రజల నుంచి దూరంగా పరదాల మాటను గడుపుతున్నారు మీరే ఆలోచించుకోండి ఒక ప్రజానాయకుడిగా బయటకు వచ్చి ప్రజల మెప్పు పొంది ఇంత యంగేజ్లో ఇంత మెజార్టీ సాధించిన పాలకుడిగా మీరు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారా ప్రజల నుంచి దూరంగా జరిగి కాలక్రమంగా అవుట్ అవ్వాలనుకుంటున్నారా మీరే ఆలోచించుకోండి